बीजेपी చేపట్టిన మహాధర్నాకు సంబంధించి నిరుద్యోగ మహాధర్నా అయితే రాష్ట్రవ్యాప్తంగా అయితే కొనసాగుతుంది ముఖ్యంగా ధర్నా చౌక్కు సంబంధించి పిలుపునియడం జరిగింది ఇక్కడ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జిల్లాల నుంచి నియోజకవర్గాల నుంచి కూడా భారతీయ జనతా పార్టీ నేతలు అయితే భారీగా తరలి వస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ప్రస్తుతం మనతో నర్సంపేట నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ నేత రాణా ప్రతాప్ ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం టీఎస్పీఎస్సీకి సంబంధించి ఏం చెప్తారు నియోజకవర్గాల వారీగా కూడా ఒపీనియన్ గ్రామాలలో యువతది ఏ విధంగా ఉందో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎలా ఉంది అసలు ఈ నిరుద్యోగ మహాధర్నా ఈ రోజు తెలంగాణలో నీళ్లు నియమకాలు నిదులు అనే కాన్సెప్ట్ తోటి తెచ్చుకున్న తెలంగాణలో ఏదైతే నియమకాలు అని మన తెలంగాణలో ఉన్న యువకులందరికీ కూడా ఆంధ్రా పెత్తనం వల్ల అన్యాయం జరుగుతుందని తీసుకొచ్చిన తెలంగాణలో ఈ రోజు ఎన్ని నోటిఫికేషన్స్ వచ్చాయో ఆ ప్రతి నోటిఫికేషన్ లో కూడా ఏదో ఒక సమస్యను సృష్టించి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కొన్ని ఒక నోటిఫికేషన్ కోర్టు కేసులని మరికొన్ని అయ్యాల లీకేజీలు అని చెప్పి ఎన్ని నోటిఫికేషన్స్ వస్తే అన్ని నోటిఫికేషన్స్ కూడా వృధా కావడం జరుగుతుంది మన యావత్ తెలంగాణలో ఉన్న పల్లెటూర్ల నుంచి నియోజకవర్గాల నుంచి చాలా మంది తల్లిదండ్రులు ఇయాల వాళ్ళ కొడుకులు వాళ్ళ బిడ్డలు అందరూ కలిసి ఒక జాబ్ వస్తే వాళ్ళ కుటుంబాలు సెట్ అవుతాయి అని చెప్పి వాళ్ళు ఎన్నో ఈ నియమకాల గురించి నోటిఫికేషన్స్ వస్తే వాళ్ళ కుటుంబాలు సెట్ అవుతాయి అని చెప్పి వాళ్ళ కష్టపడి వాళ్ళ పిల్లల్ని హైదరాబాద్ పంపించి ఇక్కడ కోచింగ్ సెంటర్లో కోచింగ్ ఇప్పించి ఈ నోటిఫికేషన్లు అయినా సరే నా కొడుకుకు ఉద్యోగం వస్తే కావచ్చు నా బిడ్డకు ఉద్యోగం వస్తుంది కావచ్చు అని ఆశగా ఎదురు చూస్తుంటే ఈరోజు ఏదైతే వీళ్ళ గవర్నమెంట్ యొక్క చాతగానితనంతో వాళ్ళు పేపర్ లీకేజ్ అని మొన్న టీఎస్పీఎస్సీ ద్వారా వచ్చిన నోటిఫికేషన్లో పేపర్ లీకేజ్ ద్వారా ఈరోజు యావత్ తెలంగాణలో మొత్తం ఉన్న అన్ని గ్రామాలలో ఉన్న యువకుల తల్లిదండ్రులు ఎవరైతే కావచ్చు రైతులు కావచ్చు ఒక వ్యాపారవేత్త కావచ్చు ఎవరైనా కావచ్చు ఈరోజు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు విద్యార్థుల జీవితాలతోటి ఆడుకుంటున్నారు దీనికి ఈరోజు యావత్ తెలంగాణలో ఉన్న యువకులందరికీ కూడా భరోసాగా నేనున్నానంటూ మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు హైదరాబాద్లోని పార్క్ వద్ద అక్కడ మహాధర్నా నిర్వహించడం జరుగుతుంది ఈ మహాధర్నాకు తెలంగాణలో ఉన్న యావత్ యువతి యువకులు అన్నదమ్ములు అందరి నుంచి కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఏ నోటిఫికేషన్ వచ్చినా కానీ నోటిఫికేషన్ వచ్చి జాబ్స్ వస్తే వాళ్ళ కుటుంబాలు సెట్ అయితే వాళ్ళు సెట్ అవుతాయని ఎంతో ఆశతోటి ఉంటున్నారు దీ ఏదైతే ఇప్పుడు టీఎస్పీఎస్సీ ద్వారా అయిన పేపర్ లీకేజ్కు కేటీఆర్ గారు బాధ్యత వహించి కేటీఆర్ గారు తన పదవికి రాజీనామా చేయాలి అలాగే టీఎస్పీఎస్సీ చైర్మన్ గారు మరియు విద్యాశాఖ మంత్రులు సబితాయేంద్రరెడ్డి గారు కూడా వాళ్ళ పదవులకు రాజీనామా చేసి దీనికి పూర్తి బాధ్యత వహించాల్సిందిగా కోరుకుంటున్నాను అంటే నిరుద్యోగుల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది ఈ మహాధర్నాకు సంబంధించి భారతీయ జనతా పార్టీ నిరుద్యోగులందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ ద్వారా నిర్ణయిస్తున్న మహాధర్నా కార్యక్రమానికి వాళ్ళు విపరీతమైన మద్దతు తెలియజేస్తున్నారు ఎందుకనంటే ఈరోజు ప్రశ్నించేవాడు లేకపోతే అసలు ఇట్లాంటి కుంభకోణాలు ఇంకెన్ని జరుగుతాయి ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి ఒక్క రైతు ప్రతి ఒక్క తల్లి తండ్రి ఒక గొంతు లెక్క వాళ్ళని ప్రశ్నిస్తున్నారు ఏ ప్రశ్నకి ఎక్కడ చేసినా కానీ అరెస్టులతోటి వీళ్ళు ఖండిస్తున్నారు నియోజకవర్గాల్లో కూడా వాళ్ళ రాజ్యం నడిచినట్టు నడిపించుకొని ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళను కేసుల పాలు చేయడం ఇది ఒక సంప్రదాయంగా తెలంగాణలో మారిపోయింది ఈరోజు ఉన్న విద్యార్థులందరికీ కూడా వాళ్ళకు ఒక గొంతు గల వాళ్ళని ఒక వాళ్ళ సొంత ఇంట్లో ఒక పెద్ద అన్నల బండి సంజయ్ అన్న గారు ఇలా వాళ్ళందరి కోసం ఇలా టీఆర్ఎస్ గవర్నమెంట్ను ఇక్కడ జరిగే టీఎస్పీఎస్సీ యొక్క నిర్లక్ష్య వైఖరిని కూడా ప్రశ్నించడానికి నేనున్నా మీకంటూ కూడా మా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ అన్న గారు ఇలా విద్యార్థుల కోసం కొట్లాడుతున్నారు యావత్ తెలంగాణ నుంచి కూడా మొత్తం విలేజ్ల నుంచి తండాలల నుంచి మరియు నియోజకవర్గ హెడ్ క్వార్టర్ల నుంచి జిల్లా హెడ్ క్వార్టర్ల నుంచి కూడా విద్యార్థుల దగ్గర నుంచి విపరీతమైన మద్దతు తెలుపుతున్నారు విద్యార్థులు రైట్ మొత్తంగా చూసారు కదా నియోజకవర్గాల వారిగా కూడా భారీగా కూడా నిరుద్యోగులు అయితే ఇంద్రా పార్కు చేరుకుంటున్నారు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆ చేపట్టిన మహాధర్నా కార్యక్రమానికి కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంది అనుకోవచ్చు ఎందుకంటే నిరుద్యోగులలో ప్రభుత్వం మీద భారీ వ్యతిరేకత ఉంది అనేది ఇంద్రా పార్కు వద్ద భారతీయ జనతా పార్టీ నేతలు ఏర్పాటు చేసిన మహాధర్నాను చూస్తే అర్థమవుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది.